దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం తిరిగి మరలా దివ్యమైన మీ మాటను బట్టి మీ పిల్లల ముందు నిలుచునే భాగ్యం నాకు ఇచ్చారు మీ మాట ఎంత గొప్పదో మా బ్రతుకులను ఎలాగూ మహాలోకానికి నడిపించగలదో తెలుసుకున్న మేము ప్రతినిత్యము మీ మాటను బట్టి జీవించి ఆ మహాలోకానికి అర్హులమయ్యే ధన్యత మాకిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా, నేటి దినం బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వబడిన ఒక క్రొత్త పాఠం, క్రొత్త సిలబస్లోని పాఠం సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? చాలామంది మాట్లాడుతూ పెద్దలైన వారు, గురువులైన వారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. సర్వేంద్రియాణం అంటే సర్వ ఇంద్రియాలలో, సర్వ ఇంద్రియాలలో. ఇంద్రియము అనగా అవయవము అని అర్థం. ఇంద్రియము అనగా అవయవము. సర్వేంద్రియాణం అనగా అన్ని అవయవములలో అని అర్థం. నయనం ప్రధానం, నయనము అనగా కన్ను. ఏమంటే మన దేహంలో ఉన్న అవయవాలను రెండు రకాలుగా సహజంగా చెబుతూ ఉంటారు. కర్మ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక భాగం అయితే జ్ఞానేంద్రియాలు రెండవ భాగం. ఏమండి? ఇంద్రియము అనగా అవయవము. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడిచ్చాడు, పెరిగి ఆత్మను మనకి ఇయ్యలేదు అనే వాక్యంలో మనం చదువుకున్నాం. ఇంద్రియ నిగ్రహము అంటే అవయవాలను నిగ్రహించుకోగలగటం, అంటే కంట్రోల్ చేసుకోగలగడం. ఇక అవయవాలలో, మన శరీరంలో ఉన్న అవయవాల్లో రెండు రకాలు. ఒకటి కర్మేంద్రియాలు అనగా మన దేహంలో, మన శరీరంలో మనము బ్రతకడానికి పనిచేసే అవయవాలు, పని కలిగిన అవయవాలు. అవి మరి నాలుక, అలాగే నోరు, చేతులు, కాళ్ళు, ఏమండి, ఆ తర్వాత శరీరంలో ఉన్న అనేక భాగాలు. దాదాపుగా శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా కర్మేంద్రియాలే. అన్ని అవయవాలు పనిచేస్తాయి. అయితే వీటిల్లో ప్రత్యేకంగా ఒక ఐదు మాత్రం జ్ఞానేంద్రియాలుగా పిలువబడ్డాయి. జ్ఞానేంద్రియము అనగా జ్ఞానమును గ్రహించేవి. సెన్స్, సెన్స్ రిసెప్టర్స్, జ్ఞానేంద్రియములు సెన్స్ ఆర్గాన్స్ అంటారు. ఏమేవి? వేటిని జ్ఞానేంద్రియములుగా చెప్పవచ్చు అంటే కన్ను, చెవి, నాలుక, చర్మం, అదేవిధంగా ముక్కు. ఎందుకు వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు అంటే ఏ విషయమునైనా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. చర్మం ఉంది, చర్మంతో ఒక వస్తువును తాకటం వలన ఆ వస్తువు ఏంటో చెప్పొచ్చు, ఎలాంటి స్వభావం కలిగిందో చెప్పొచ్చు, దాని ధర్మం ఏంటో చెప్పొచ్చు. ఒక వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఒక వస్తువు నునుపుగా ఉందా, గరుకుగా ఉందా, ఒక వస్తువు గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఇలాంటి విషయాలు చర్మం ద్వారా మనకు తెలుస్తాయి. అంటే చర్మము అనే ఒక అవయవం అనుకోవచ్చు, మన శరీరంలో ఉన్న అతిపెద్ద అవయవం చర్మమే. ఈ చర్మం ద్వారా కొంత జ్ఞానం, జ్ఞానము అనగానే పరలోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడడం లేదు, కానీ మన పరిసరాల చుట్టూ ఉన్న విజ్ఞానం లేదా పరిసరాల చుట్టూ ఉన్న జ్ఞానం.
ఒక విషయ పరిజ్ఞానం. చర్మం ద్వారా కొంత తెలుసుకోవచ్చు. ముక్కు స్మెల్, అది బ్యాడ్ స్మెల్లా గుడ్ స్మెల్లా, ఆ స్మెల్లో రకాలు, వస్తువు యొక్క స్మెల్ ఎలా ఉంది, ఆహార పదార్థాల స్మెల్, ఆ స్మెల్ను బట్టి ఆహార పదార్థం చెడిపోయిందా బాగుందా, ఇలాంటి వాటివన్నీ గుర్తించడానికి గ్రహించడానికి ముక్కు ఉపయోగపడుతుంది. గనక మనం నేర్చుకోవడానికి కొంత విషయాన్ని మనకు నేర్పడానికి ముక్కు ఉపయోగపడుతుంది గనక దానిని కూడా జ్ఞానేంద్రియం అన్నారు. ఇకపోతే నాలుక, నాలుక కూడా రకరకాల పదార్థాలను రుచి చూస్తుంది. అనగా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రుచిలో ఉంటుంది. అది పులుప, తీప, ఛేద, వగర, కారమ, ఏమండి ఇలాగూ షడ్రుచులు అంటారు కదండి. ఇలా రుచులను తెలుసుకోవడానికి నాలుక ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి పదార్థాల రుచి, పదార్థాలను గురించిన కొంత పరిజ్ఞానం నాలుక ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం గనక నాలుకను కూడా జ్ఞానవయవం అనొచ్చు. ఇక చెవి, ఈ చెవి ద్వారా అనేక విషయాలు విని నేర్చుకోగలం. ఈ చెవి ద్వారా వింటున్న శబ్దాలను బట్టి మనల్ని మనం రక్షించుకోగలం, మనల్ని మనం పోషించుకోగలం. ఒక శబ్దం మనకు తెలియకపోతే మనకు వచ్చే ప్రమాదం తెలియదు. ఆ శబ్దం వినకపోతే అమ్మ మరి అన్నం వండి భోజనానికి రారా అని చెబుతున్న మాట తెలియదు. ఆ తర్వాత శబ్దం అనేది చెవి లేకపోతే, శబ్దాన్ని గ్రహించే చెవి లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరేది మాట్లాడినా అర్థం కాదు, దేవుడి గురించి చెప్పినా అర్థం కాదు. కనుక చెవి కూడా జ్ఞానాన్ని మనం సంగ్రహించుకోవడంలో మనకు ఉపయోగపడుతుంది. కనుక చెవిని కూడా జ్ఞానేంద్రియము అన్నారు. చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇక వీటన్నింటికంటే ప్రధానమైనదిగా కన్ను. ప్రతిదానిని చూడగలిగేది కన్ను. ప్రతిదానిని కన్ను మిగతా వాటి అన్నింటికంటే గొప్పదని, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, ఆ నయనమే లేకపోతే మిగతావన్నీ కూడా ఉన్నా వ్యర్థమని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిజమే, ఆ కన్ను చాలా ముఖ్యమైనదే. కన్నుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఏ వస్తువు చూడాలన్నా, ఏ ప్రదేశం చూడాలన్నా, ఏమంటే ఏ అణువు చూడాలన్నా, ఏ చిన్నదానిని చూడాలన్నా కను దృష్టి లేకపోతే వ్యర్థం కదండి, వృధా కదా అదంతా. మరి ఈ ప్రధానమైన ఈ కన్ను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనబడిన ఈ కన్ను ప్రమాదంగా మారుతుందా చూద్దాం. ఏమండి, దేహాన్ని నిర్మించింది దేవుడు, నిర్మాణం అన్నాడు. ఈ శరీరాన్ని నిర్మించింది దేవుడు. ఆదికాండం ప్రారంభంలోనే చెబుతూ దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి అన్నాడు. నేల మంటి నుండి నరుని నిర్మించి అంటే ఈ శరీరం అనేది ఒక నిర్మాణం. నిర్మాణం అనగానే చాలా గొప్పది. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం, ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఏమండి ఆ తర్వాత ఒక బుర్జ్ ఖలీఫా నిర్మాణం, చిన్న చిన్న పాకలో చిన్న చిన్న పందిర్లో నిర్మాణాలు అని ఎవరన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణాలు అంటే మానవ శరీరం కూడా నిర్మాణం. అయితే కీర్తనల గ్రంథం 94:9 మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 94:9 చదవండి దయచేసి. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు చూశారంటే, చెవులను కలగజేసిన వాడు అన్నాడు. కంటి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు, కంటిని నిర్మించిన వాడు. నిర్మాణం, మానవ దేహము నిర్మాణము అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కనబడుతున్న 7 వింతలని చెప్పుకున్న వాటన్నింటి కంటే గొప్ప వింత మానవ దేహం. మానవ దేహంలో ఉన్న వ్యవస్థలు, మానవ దేహంలో ఉన్న ఏమండి జ్ఞానము, మెదడు, మానవ దేహంలో ఉన్న అవయవాలు, వాటి నిర్మాణాలు చూస్తే శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మిగతా జంతువుల శరీర నిర్మాణాల కంటే గొప్పదిగా భిన్నమైనదిగా మానవ దేహ నిర్మాణం ఉంది అని ఈరోజు శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. ఇక అందులో ముఖ్యమైనది ఏమిటంటే కన్ను. మీరు ఈసారి కంటి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఆ డాక్టర్ దగ్గర కొన్ని చార్ట్లు ఉంటాయి, లేదా మీరు నెట్లో కొట్టి చూసినా తెలిసిపోతుంది. కంటి లోపలి భాగ నిర్మాణం అని కొట్టండి.
ఏమంటే చాలా భయంకరంగా ఉంటుందండి. ఎన్నో కరెంటు వైర్లు గజిబిజిగా వ్రేలాడదీసినట్లుగా కంటి నుండి మెదడుకు వెళ్ళే ఆ నరాల నాడీల ఆ రక్త ప్రసరణకు సంబంధించిన ఆ రక్తనాళాల వ్యవస్థను చూస్తే అది ఎంత పెద్ద నిర్మాణం, ఎంత పెద్ద నిర్మాణం. పైకి కనిపించేది ఏమండి, చేపల మేనాల, కొంతవరకు ఆ తెల్లగుడ్డు నల్లగుడ్డు లోపల చుక్క లాంటిది. కానీ చూస్తే దాదాపు లోపలండి చిన్న సైజు కోడిగుడ్డు అంత ఉంటుంది మొత్తం. కన్ను చూస్తే దాని నుంచి మెదడుకు వెళుతున్న అవయవాలు, లేదా క్షమించండి ఆ నరాలు, నరాల వ్యవస్థ, ఆ లోపల లెన్స్, ఏమండి కెమెరాలు చూసారా? ఈరోజు హబుల్ టెలిస్కోపు ఎంత పవర్ఫుల్లో, లేదా అత్యాధునికమైన కెమెరాలు ఎంత పవర్ఫుల్లో, వాటన్నింటికి మించిన పవర్ కలిగింది ఈ కన్నండి, కెమెరా. ఇక స్క్రీన్ మీద నా వెనక మీకు కనిపిస్తుంది చూడండి, ఎంత అద్భుతమైన నిర్మాణమో. చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. ఇంకా చెప్పాలంటే మొన్న మా ఏరియాలో, మా ప్రాంతంలో మా బాబాయ్ కొడుకు కథను చనిపోయాడు. అప్పుడు ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు, ఫేమస్. ఆ టీం వచ్చారు మాకు, ఐ డొనేట్ చేయండి, ఐ క్యాట్రాక్ట్. ఏమంటే నిజంగా చూస్తుంటే శవం దగ్గర నేను నిలబడి వాళ్ళు ఎలా తీస్తారు వాటిని అని చూస్తున్నానండి. వాళ్ళు నింపుతున్న అది ఫార్మాలిన్ అనుకుంటున్నాను, నా కళ్ళ నిండా పోస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. నిజంగా ఒక పావు గంట 20 నిమిషాలు ఒక్కొక్క కన్నుకు కేటాయించి జాగ్రత్తగా దాన్ని పొరలు పొరలుగా వాళ్ళు తీస్తూ ఆ పైన ఉన్నటువంటి నల్లటి దానిని సెపరేట్ చేస్తున్నారు. నిజంగా ఎన్ని ఎంత చక్కగా, ఎంత సెన్సిటివ్గా ఉండండి ఆ పొరలు. ఎందుకు శవానికి తీసుకెళ్తున్నారు చనిపోయిన వెంటనే, ఆ శవానికి ఆ పొరలు ఎందుకు తీస్తున్నారంటే, ఎంత మేధావైనా ఏ శాస్త్రవేత్త అయినా అంతరిక్షంలోనికి ఎగిరిపోయి 72 గంటల్లో తిరిగి వచ్చే రోదసి యాత్ర చేసే రాకెట్నైనా తయారు చేయగలిగారు. కానీ 6 అడుగుల ఆకారంలో, ఈ 6 అడుగుల ఆకారాన్ని భూమి మీద కనబడేలా చేయడానికి, ఈ ఆకారానికి కనబడేలా చేయడానికి దేవుడు నిర్మించిన ఒక చిన్న కోడిగుడ్డు కంటే చిన్నదైన సైజు కలిగిన ఈ నిర్మాణం ఉందే, చూస్తున్నారు కదా. కంటి నిర్మాణం చదువుకుంటారు, కంటి నిర్మాణం చదువుకుంటామా? చదువుకోండి, చదువుకున్నారు మీరు ఏమండి స్కూల్ ఏజ్లోనైతే న్యాచురల్ సైన్స్లో కానీ, లేదంటే ఇంటర్మీడియట్లో కానీ ఏమండి మరి బయాలజీ అంటాడు, తర్వాత డిగ్రీస్లో కానీ, లేదంటే మెడిసిన్లోకి వెళ్ళిపోతే ఇంకా స్పెషలైజేషన్, ఐన్ గురించిన స్పెషలైజేషన్. కంటి నిర్మాణంలో అణువణువు ఎలా ఉందో తెలుసుకున్న ఈ మేధావి వర్గం ఒక కన్నును ఎందుకు తయారు చేయలేరు? చేయగలరా? చెయ్యగలిగితే చచ్చిపోయిన శవానికి ఉన్న కాంట్రాక్ట్ ఎందుకు తీసుకెళ్తారండి? ఆ లెన్స్ ఎందుకు తీసుకెళ్తారండి? అంటే ఈ నిర్మాణము ఎవ్వరు చేయలేరు. అందుకే ఏమంటున్నాడు చదవండి ఆ మాట, కీర్తనల గ్రంథం 94:9, కంటిని నిర్మించిన వాడు. అసలు నీకు కనపడాలని ఒక కన్ను నిర్మించిన వాడు ఆయన, ఆయనకు కనబడకుండా ఉంటుందా? ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ఒకటి పాట రాశాడు. అలాంటి వాడికే సమాధానం ఇది, నీకు కంటిని నిర్మించిన వాడు కానకుండా అంటే ఆయన కనబడకుండా ఉంటుందా, ఆయన చూడకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు అంటే నీ మానవ దేహము, ఈ మానవ దేహమే ఒక గొప్ప నిర్మాణమైతే ఆ దేహంలో కూడా కన్ను ఇంకా గొప్ప నిర్మాణం, 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 రైట్? ఇక ఆ కన్ను గురించి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో చూడండి, మత్తయి సువార్త 6:22. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే. బాగా ఆలోచించాలి, దేహమునకు దీపము, దేహమునకు దీపము కన్నే అన్నాడు. ఏమండి దీపం అనగానే వెలుగునిస్తుంది, దీపము అనగానే చీకట్లో ఉన్న వస్తువులు కనబడడానికి ఉపయోగపడుతుంది. ఒక టార్చ్ మనం చీకట్లో వెళ్ళేటప్పుడు దాన్ని వెలిగించి వెళుతున్నాము అంటే దాని నుంచి వచ్చేటువంటి లైట్, కాంతి, వెలుగు మనకు ఎదురుగా ఉన్న దారిలో ఉన్న వస్తువులు, ప్రమాదకరమైన జీవులు ఏమైనా ఉన్నాయా, పాములు లాంటివి ఏమైనా ఉన్నాయా, ముళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయా, రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయా, గుంటలు లాంటివి ఏమైనా ఉన్నాయి, మనకు కనబడడానికి ఆ వెలుగు ఎలాగ ఉపయోగపడుతుందో
కన్ను దేహమంతటికి కన్నట ఏమంటే దీపమట ఈ కన్ను ఈ దేహమంతటికి దీపం లాంటిది దీపం అన్నిటిని చూపిస్తుంది అది నిజమైతే మన దేహంలో ఉన్న అన్నింటికి అన్ని చూపించేది కన్నే అంటే ఈ చేతులు కంటి ద్వారా చూస్తాయి జాగృతగా వింటే ఈ కాళ్ళు కంటి ద్వారా చూస్తాయి ఈ మనసు కంటి ద్వారా చూస్తుంది ఈ శరీరం కంటి ద్వారా చూస్తుంది ఈ నోరు కంటి ద్వారా చూస్తుంది ఈ నాలుక కంటి ద్వారా చూస్తుంది ఈ ముక్కు కంటి ద్వారా చూస్తుంది అంటే మిగతా అవయవాలు కంటి మీద ఆధారపడతే కన్ను అన్ని మిగతా అవయవాల మీద ఆధారపడుతుందో లేదో తెలియదు కానీ మిగతా అవయవాలు మాత్రం ఖచ్చితంగా దేని మీద ఆధారపడుతున్నాయి కన్ను మీద కన్ను మీద ఖచ్చితంగా కన్ను మీద కన్ను ఎలా ఉపయోగపడుతుందట ఈ దేహానికి ఒక దీపములా ఉపయోగపడుతుంది ఏమంటే ఇంత గొప్పదైన ఈ కన్ను ప్రధానమైనదిగా కనబడుతున్న ఈ కన్ను ఈ కన్ను లేకపోతే ఈ కాళ్ళెట్టు నడవాలో తెలియదు ఈ చేతులు ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఈ మనసుకు ఎక్కడ ఏముందో అర్థం కాదు అలాంటి ఈ కన్ను ప్రమాదమా అని అడిగేమంటి ప్రమాదమా ఇది ఈ దేహానికి ఇంత ప్రధానమైన ఈ కన్ను మనకు ప్రమాదమా అని ఆలోచిస్తే కొన్ని లేఖనాలు అవునంటున్నాయి చూద్దాం ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం మార్కు సువార్త 9వ అధ్యాయము 47 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల నీ కన్ను నిన్ను అభ్యంతరపరచడం నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా నీ దేహానికి దీపంగా ఉంది కన్ను కానీ నీకు అభ్యంతరం అవుతుంది అన్నాడు ఈ చేతులు ఎక్కడ వేయాలో కన్ను చూపిస్తేనే చెయ్యి వేయాలి లేదంటే ఏమండి వేయకూడని చోట చేతులు వేసి ఆ చెయ్యి ప్రమాదంలో పడవచ్చు కరెంటు వైర్లు పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్తాం ఎక్కడైనా జాయింట్లు ఉన్నాయా అని ఈ కన్ను చూపించింది ఒరే ఇక్కడ జాయింట్ ఉందరా ఇక్కడ జాయింట్ ఉందరా ఇక్కడ పట్టుకోకూడదురా ఇక్కడ పట్టుకోరా ఈ కన్నే లేకపోతే ఈ చెయ్యి వెళ్ళిపోయి జాయింట్ పట్టుకుందంటే పోతాం అంటే ఈ దేహానికి అత్యవసరంగా ప్రధానమైనదిగా ఉపయోగపడుతున్న ఈ కన్ను నిన్ను అభ్యంతరపరచడం ఏంటి నీ దేహానికి ఉపయోగపడుతుంది నిన్ను మాత్రం అభ్యంతరపరుస్తుంది ఇక్కడ మీకు అర్థమైపోవాలి జయశాలి గారి ప్రపంచానికి తెలియని బైబిల్ నుంచి ఒక సరికొత్త పాఠాన్ని నీవు వేరు నీ శరీరం వేరు అసలు నీవెవరు ఓ మనిషి నీవెవరు అన్న పాఠంలో జయశాలి గారు చెప్పారు అవును ఈ దేహము వేరు నువ్వు వేరు ఈ శరీరం వేరు మనం వేరు నీ కన్ను నీ శరీరానికి దీపమైందే కానీ నీకు మాత్రం అభ్యంతరమైంది ఏ ఎందుకు అంటే గలతి పత్రిక ఎందుకో చూడండి 5వ అధ్యాయము 16వ వచనం ఆత్మానుసారముగా నడుచుకొనుడి గలతి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధం శరీరము ఆత్మకు విరోధం నీవు అనగా ఆత్మ ఆత్మవైన నీకు విరోధంగా శరీరం అపేక్షిస్తుంది నీ కన్ను నీ శరీరంలోని భాగమే అంటే నీ కన్ను నీకు విరోధంగా మారింది అందుకే అది నిన్నేం చేస్తుంది అన్నాడు నిన్నేం చేస్తుంది నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది అవునా అండి అవునండి ఈ కన్ను ప్రధానమైనదిగా ఉపయోగపడుతుందని దేవుడు శరీరంలో పెడితే అది ఆత్మకే అభ్యంతరం మీ అందరికీ తెలుసు అభ్యంతరం అడ్డుకట్ట వేయడం లేదా మిమ్మల్ని నిరోధించడం మిమ్మల్ని ఆపటం అభ్యంతరం అన్న పదానికి అర్థాలు అది మిమ్మల్ని ఆపటం నిరోధించడం మనల్ని మన కన్ను ఆపేస్తుందా అభ్యంతరపరుస్తుందా అవును
ఎందుకు అభ్యంతరపరుస్తుంది, ఎలా అభ్యంతరపరుస్తుంది, దానివల్ల ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నది అంతయు, లోకములో ఉన్నదంత అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, తండ్రి వలన పుణ్య. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము, ఇది తండ్రి వలన పుట్టినది కాదు, ఇవి లోక సంబంధమైనవే. ఈ లోకం ఎందులో ఉంది, దుష్టుని ఎందు ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము లోకము నుండి పుడితే ఆ లోకం ఎవరిలో ఉంది అంటే ఎవరిలో ఉంది, 5వ అధ్యాయం 18వ వచనం, అదే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నారు చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొన్ను గనక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు, ఎక్కడుందట లోకమంతా దుష్టుని యందు ఉన్నది. దుష్టుని యందు లోకముంటే ఆ లోకములో కలుగుతున్న ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, లోకము, లోకం అనగానే ఏదో భూమి ప్రకృతి అనకండి, లోకం అనగా మనుష్యులు. మనము లోకం నుంచి ప్రత్యేకించబడినవారం, అనగా ఈ మనుషుల నుంచి ప్రత్యేకించబడ్డాం. ఈ మనుషులలో ఏం కలుగుతుందంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఇవి వారు దుష్టునిలో ఉన్నందున అవన్నీ కలుగుతున్నాయి, అపవాదిలో ఉన్నందున అవన్నీ కలుగుతున్నాయి. నేత్రానికి ఆశ, అవయవాలు, దేహములో ఉన్న అవయవాలు మీకు పనిముట్లు. దేవుడు ఎందుకు పెట్టాడు అవయవాలను శరీరంలో ఎందుకు పెట్టాడు? పనిముట్లవి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలోని మాటది, రోమాపత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోబడుటకు అపోస్తలుడైన పౌలు రోమపట్టణానికి రాసిన ఉత్తరంలో 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి, నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. అలాగే మొదటి కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. ప్రతి అవయవం, అందులో కన్ను కూడా ఉంది, తన చిత్తము అనగా ఆయన సంకల్పం, ఆయన మనస్సు, అది నెరవేర్చబడుటకే మన దేహములో ప్రతి అవయవము ఇవ్వబడింది. అయితే ఆ అవయవాలలోనికి ప్రవేశించిన అపవాది, అవయవాలలో భోగేచ్ఛలను ప్రవేశపెట్టిన అపవాది ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క కోరికను, ఆశను, అందులో ప్రమాదకరముగా మారిపోయింది. ఏది అంటే అన్ని అవయవాలతో దేనికి కనెక్షన్ ఉంది, అన్ని అవయవాలు దేనిపై ఆధారపడ్డాయి, దేహమంతటికి దీపంగా మారింది కన్నే. మరొకసారి యేసుక్రీస్తు అన్న మాటను చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22,
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఒకవేళ ఉంటే నీ దేహమంతా వెలుగుమయము వెలుగుమయమై ఉండును. ఆ ఒకవేళ నీ కన్నే చెడిందనుకో, దానికి నేత్రాశ అనే రోగం పుట్టిందనుకో, నీ కన్నే తప్పుడు చూపు చూస్తుందనుకో, చెడినది అంటే కంటి రోగం వచ్చిందని కాదండి, కంటి జబ్బు జరిగిందని కాదు, ఆ కన్ను పాపముతో నిండుతుందని. నీ కన్నే చెడినదైతే, నీ కన్ను తేటగా ఉందనుకోండి, నీ దేహమంతా వెలుగుమయం, నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయం. చీకటిమయం అంటే ఈ కన్నులో నేత్రాశ అనే ఒక తప్పుడు నియమం ప్రవేశపెట్టబడనంత వరకు ఈ కన్ను తేటగా ఉంటుంది. తేటగా ఉంటే దేహం కూడా తేటగానే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆదికాండం 3:1 చదవండి. ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మాతో ఏమన్నాడో తెలుసా? మీరు చావకూడదంటే వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని మాతో చెప్పాడు. ఏమండి? సర్పంతో చెప్పింది. దాని సర్పం ఏమంటుందో చూడండి. మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి. మీరు చెడ్డ మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడని స్త్రీతో చెప్పగా, అప్పుడు చూసింది ఆ వృక్షము ఆహారానికి మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నింటిని తీసుకొని తిని కొన్నింటిని తీసుకెళ్ళి తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. ఏమండి? దేవుడు తినవద్దు అన్న రోజునే వాళ్ళకి ఆ పండును చూపించాడు. ఇదిగా ఫలానా చెట్టు. ఆ రోజు కళ్ళతో చూసిందా? అవ్వ చూసింది. ఆదాము చూశాడా? ఆదాము చూశాడు. ప్రతిదినము దాన్ని చూస్తున్నారా? ప్రతిదినము చూస్తున్నారు. సాతాను వచ్చి ఒక తప్పుడు ఆలోచన, కోరిక, ఒక ఆశను వారిలో పెట్టకముందు, అవ్వలో పెట్టకముందు వారి కన్నులు తేటగా ఉన్నాయి. ఏ రోజు కూడా వాటిని ఆశించలేదు. వారి కన్ను, అవ్వ కన్ను తేటగా ఉంది, అవ్వ కన్ను తేటగా ఉంది. దాని వలన ఆశించలేదు, కన్ను ఆశించలేదు, తినాలన్న ఆలోచన నాలుకకు నోటికి రాలేదు, ఏదో అయిపోవాలన్న ఆలోచన, ఆశ ఈ శరీరానికి, మనసుకు రాలేదు. ఎప్పుడైతే అపవాది తప్పుడు ఆలోచన అవ్వ మనసులో పెట్టిందో అప్పుడు ఈ కన్ను చెడిపోయింది. చూడగానే పండు ఎలా కనిపించిందట? చూపునకు రమ్యమైనది, వివేకమునిచ్చు చూపునకు అందమైనదిగా కనపడిందట, వివేకమునిచ్చు రమ్యమైనదిగా కనపడిందట. అలాగూ ఈ కన్ను ఎప్పుడైతే తప్పుడు చూపు చూసిందో ఈ చేయి వెళ్ళిపోయింది కోసుకోవడానికి. అంటే ఈ చేతికి దారిని చూపించింది ఏదన్నమాట? దీపం, కన్ను. ఆ చెయ్యి వెళ్ళింది, కొన్నింటిని కోసింది, ఆ నోరును ఆశించింది, నోట్లో పెట్టింది, ఆ నాలుక రుచి చూసింది, కాళ్ళు నడిచాయి, శరీరం ఆ కొన్ని కాయలను మోసింది, తీసుకెళ్ళింది, భర్తకిచ్చింది, ఆయన కూడా చూశాడు, తిన్నాడు. అంటే ఒక తప్పుడు ఆలోచన ఎప్పుడైతే నేత్రానికి వచ్చిందో ఆ నేత్రము ఆశ కలిగి అది చెడిపోయింది కాక, చెడిపోయిన ఆ కన్ను వలన దేహంలోని అన్ని అవయవాలు చెడిపోయాయి. అవ పాపంలోకి వెళ్ళిపోయింది. అంటే పాపానికి కూడా ప్రధానమైనది కన్నే అంటే కన్నే. పాపము కంటి దగ్గరే ఆరంభమవుతుంది, మర్చిపోకండి.
పాపము కంటి దగ్గరే. ఒకవేళ ఆ రోజు అవ్వ కన్నులకదే కనబడకపోయి ఉంటే, రమ్యమైనదిగా కనబడకపోయి ఉంటే ఒకవేళ పాపం జరగపోవునేమో. ఈరోజు జరుగుతున్న అనేక పాపాలకు మూల కారణం, ప్రధాన కారణం ఇంకా చెప్పాలంటే ద్వారం కన్నెనండి. మరో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తారా, బైబిల్లో వ్రాయబడిన మాట. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతేను చూచాడు. ఏమండి, నిజంగా ఫిలిస్తీయుల విషయంలో దేవుడు సంసోనును రేపాడన్న నిజం మనకు తెలుసు. కానీ ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధంలో సంసోను తనను తాను కోల్పోయాడు, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఫిలిస్తీయుల కుమార్తె, అప్పటికి తండ్రి చెప్పాడు, మనోహ చెప్పాడు, నాయన ఇశ్రాయేలీల ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు, కావాలంటే ఇశ్రాయేలీ స్త్రీలలో నువ్వు వివాహం చేసుకోవచ్చు కదా అంటే ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూశాడు. ఆ కన్ను ఆమె మాత్రమే కావాలని కోరుకుంది, ఆ కన్ను ఆమె మాత్రమే కావాలని కోరుకుంది. ఆ కన్నులకు ఆ స్త్రీ అందమైనదిగా రమ్యమైనదిగా కనిపించింది. దాని పర్యవసానం, దాని రిజల్ట్ ఎంత చేదుగా ఉందో ఆ తర్వాత కాలంలో మీరు చూశారు. సొంత భార్య మోసం చేయటం, దానికి తగిన ప్రతిఫలం సంసోను చెల్లించుకోవడం, ఆ తర్వాత మరలా తప్పు మీద తప్పు, ఇంకో తప్పు చేశాడు. ఏంటో తప్పు, 16వ అధ్యాయం మొదటి వచనం మరియు 4వ వచనం చదవండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి మళ్ళా ఏమండి, ఫిలిస్తీయులలో ఒక కుమార్తెను చూసి పెళ్లి చేసుకుంటే జరిగిన నష్టం చాలదనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, అదే గాజా పట్టణం ఫిలిస్తీల పట్టణానికి వెళ్ళి వేశ్యను ఒక దానిని చూశాడట, ఆమె దగ్గర చేరాడు. 4వ వచనం, పిమ్మట అతడు షొరేము లోయలో ఉన్న, మళ్ళా చూపు ఎక్కడికి వెళ్ళిపోయింది, డెలీలా అనే ఒక స్త్రీ. డెలీలా అంటే సంసోను జీవితం సర్వనాశనానికి కారణం స్త్రీలైతే, వారి సౌందర్య రూపమైతే, ఆ సౌందర్యాన్ని ఆ రూపాన్ని ఆ మోహపు రూపాన్ని సంసోను కోరుకునేలా చేసింది ఏది అంటే సంసోను కన్నే, సంసోను కన్నే. అందుకే యేసుక్రీస్తు కూడా చెబుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు మోహపు చూపుతో చూచు ప్రతి వాడు, ఎందుకంటే ఆ కన్నులు పాపముతో నిండినవి గనక, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడైపోతాడు. అప్పుడే ఆమెతో తన హృదయంలో వ్యభిచారం, కన్నులతో వ్యభిచారం. 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనం వ్యభిచారిణిని చూసి ఆశించుచు, ఒక వ్యభిచారిని చూడగానే ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారట. మనుషులు ఎలా అయిపోయారు, వాళ్ళ కన్నులు ఎలా అయిపోయాయంటే పాపాన్ని మానలేకపోతున్నాయి కళ్ళు. ఒక వేష్యను ఒక వ్యభిచారిని చూడగానే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు, సంఘంలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత అంటున్నాడు, ఒకనాటి సుఖానుభవము మేలని ఎంచుకుంటున్న వారు ఎందరో ఉన్నారట సంఘంలో. ఒకనాటి సుఖానుభవం చాలు, ఒకనాటి సుఖానుభవం చాలు, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొనుచు అప్పటి వరకు మంచిగా ఉన్న వేష్యను వ్యభిచారిని చూడగానే మళ్ళీ పాపంలోకి వెళుతున్నారు. ఎందుకు, కన్ను కన్ను తప్పుడు చూపు చూస్తుంది. ఒక వ్యభిచారి కనబడగానే తప్పుడు చూపు చూస్తుంది నీ కన్ను, అంటే పాపము మానలేకపోతుంది కన్ను. ఈరోజు యువత చెడిపోయింది కదండి. ఒకప్పుడు స్టేజ్ పైన నాటకాలు, డ్రామాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ఓ 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోతే ఇవి ప్రతి పండక్కి, ఎవడు పుట్టినా ఎవడు చచ్చినా స్టేజ్ మీద ఇవి రికార్డింగ్ డ్యాన్సులు, అందులో నగ్న నృత్యాలు,
కానీ ఇప్పుడు తరం మారింది కదా, టెక్నాలజీ మారింది కదా, ప్రతి వాడి సెల్ ఫోన్, ప్రతి వాడి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. ఇక అందులో ఎన్ని ఎన్ని వెబ్సైట్లు అండి, బూత్ వెబ్సైట్లు. పాపము మానలేని ఏమండి, చాలామంది కళ్ళు ఇంతలా ఉంటాయి. ఎందుకంటే నైట్లు పగలనక రాత్రి అనక వెబ్సైట్లే బూతు, అశ్లీల వెబ్సైట్లు. పాపము చూడడం పాపం. పాపమును మానలేని కన్నులు, వ్యభిచారపు చూపులతో నిండిన కన్నులు. ఏమండి, మంచి వాళ్ళను కూడా పాడు చేస్తుందా ఈ కన్ను అంటే? పాడు చేస్తుందండి ఈ కన్ను. ఎంత ప్రమాదం అంటే, దేవుని దృష్టికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు ఒక మనుష్యుడు, తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏ పాపము చేయని మంచివాడుగా బ్రతికాడు. ప్రతి నిత్యము పశువులను కాస్తున్న కీర్తనలతో, దేవుని స్తుతిస్తూ ప్రార్థనలతో గడిపే భక్తుడు. తన మంచితనంతో, తన భక్తితో, తన నీతితో 40 ఏళ్ళు ఇస్రాయేలీలను పరిపాలించడానికి దేవుని కృపతో గద్దెనెక్కాడు, పశువుల కాపర నుంచి ప్రభువు వరకు. అలాంటి మంచివాడిని కూడా పాడు చేసింది కన్ను. చూస్తారా, 2 సమూయేలు 11:2 చదవండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా, రాజుల యుద్ధానికి వెళ్లాల్సిన కాలం అది, వసంతకాలం, ప్రజల యుద్ధంలోనే ఉన్నారు. కానీ రాజు లేచి సాయం పొద్దుగుంకే వెళ్ళట, అప్పటివరకు పడుకున్నాడు, ఆ తర్వాత లేచి ఆ ప్రాకారం మీద నడుచుచుండగా ఏం జరిగిందో చూడండి. స్నానము చేయి ఒక స్త్రీ కనబడింది, ఆమె బహుసౌందర్యవతి అయి ఉండుట చూసి తన కన్నులతో చూశాడు ఆ సౌందర్యాన్ని. ఆ కన్నుల సౌందర్యాన్ని ఆశించాయి తన, తద్వారా ఆ కన్నుల ద్వారా ఆ దేహములోనికి పాపం ప్రవేశించింది. కన్నుల ద్వారా ఆ దేహము ఆమెను కావాలని కోరుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పర్యవసానాలు, దానికి దావీదు చెల్లించుకున్న భారీ మూల్యం మీ అందరికీ తెలుసు. ఆమె సౌందర్యాన్ని చూసి ప్లాన్ చేసి ఆమెను తన గదికి రప్పించుకున్నాడు, ఆమెను అనుభవించాడు. ఆమె తర్వాత తన వలన గర్భవతి అయింది, తన వలన గర్భవతి అయినదని తెలిసి ఊరియా మీద నెట్టాలనుకున్నాడు. అది కుదరకపోయేసరికి భర్తను చంపించాడు, ఊరియాను ప్లాన్ చేసి చంపించాడు. దీనంతటికి కారణం ఏంటి? ఒకవేళ ఆ రోజు దావీదు అలాగూ వెళ్లకుండా ఉండి ఉంటే, చూడకుండా ఉండి ఉంటే, ఆ కన్ను పాపాన్ని ఆశించకుండా ఉండుంటే, దాని పర్యవసానం ఏమండి, బెచ్చబాకు దావీదు కనిన బిడ్డ చచ్చిపోయాడండి. ఆ తర్వాత జీవితకాలం అంతా దావీదుకు యుద్ధమేనండి. దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? 12వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు 12:10-15. 2 సమూయేలు 12:10-15. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను లక్ష్యము చేయక నీ కన్ను ఏది చూపించిందో దాన్ని ఆశించి అనుభవించడానికి వెళ్ళిపోయావు గనక, హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నావు గనక, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము. 15వ వచనం, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ చస్తాడు. నీ బ్రతుకాలం అంతా, నీ కుటుంబానికి, నీకు యుద్ధమే నీ జీవితకాలం అంతా, నీ బిడ్డ కూడా చస్తాడు. సదాకాలం యుద్ధం, బిడ్డ చస్తాడు. దాని పరివసానం అండి, సంసోను చేసిన దానికి పర్యవసానం మీరు చూశారు కదండి. ఏమండి, అలాగే ఏమండి, మరి న్యాయాధిపతుల గ్రంథం 16:21 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16:21, అప్పుడు ఫిలిస్తీయులు అతని కన్నులను ఓడదీశారు. ఏ కన్నులైతే
ఫిలిస్తీయుల కుమార్తెను చూశాయో, ఏ కన్నులైతే వేశ్యను చూశాయో, ఏ కన్నులైతే డెలీలాను చూశాయో, కన్ను చూసిన దానిని బట్టి వెళ్ళిపోయాడే, కన్ను చూసిన దాన్ని బట్టి వెళ్ళిపోయాడే, కన్నులను అనుసరించాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1వ వచనం మరి 7వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం మరి 7వ వచనం. 31 నేను నా కన్నులతో చూసారా, యోబు అంటున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగు చూతును. 7వ వచనం, న్యాయమైన త్రాసులు ఆయన నన్ను త్రోచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా కన్నులను అనుసరించి నా మనస్సు సంచరించిన ఎడల. అంటే మనసు దేన్ని అనుసరిస్తుంది? నీ మనసు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి కదా. నీ కన్నులను అనుసరిస్తుందే? ఈ కన్నులు చెడిపోయాయి, ఈ కన్నులు ఈ లేఖనాలను చూడటం లేదు. ఈ కన్ను నీ కన్నులు ధర్మశాస్త్రాన్ని చూడాలి. ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము దేవా అని అన్నాడు దావీదు. రాత్రివేళ నా కన్నులు నీ ధర్మశాస్త్రంలో మహాసంగతులు తెలుసుకున్నటకు, రాత్రి జాములందు నా కన్నులు తెరుచుకొందును అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన కన్నులు ఏమండి, ధర్మశాస్త్రం అనుసరించవలసిన కన్నులు పాపాన్ని అనుసరిస్తుంటే మనుషుల మనస్సులు ఎవరిని అనుసరిస్తున్నాయి? పాపాన్ని అనుసరిస్తున్న కన్నులను మనసు అనుసరిస్తుంది. అందుకే 7వ వచనంలో ఏమన్నాడు, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, సంచరించిన ఎడల. ఇప్పుడు సంసోను కన్నులు, సంసోను మనస్సు సంసోను కన్నులను అనుసరించి నడిచాయి. దాని పర్యవసానం ఏంటో తెలుసా? చివరికి ఫిలిస్తీయులు ఆ కన్నులనే పీకేశారు, ఆ కన్నుల్నే పీకేశారు. 21 అదే చదువుతున్నాను, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21. అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఓడబీకేశారట. ఏ కన్నులైతే అతడు పాపం చేయడానికి పరుగులు తీయించాయో, చివరికి దానికి పర్యవసానం, దాని రియాక్షన్, ఆ కళ్ళనే పీకేశారు. ప్రిల్లరా, దేవుడు ప్రధానమైనవిగా, చాలా ప్రాముఖ్యమైనవిగా కళ్ళను మనసుకు శరీరానికి మార్గం చూపేవిగా ఈ దేహంలో పెట్టాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అవి ప్రమాదంగా మారిపోయేలా అపవాది చేసింది. వాటిని తిరిగి మరలా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనం ఎలా వాటిని అదుపులో పెట్టాలి? యేసుప్రభు చెబుతున్న కొన్ని జాగ్రత్తలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29. మత్తయి సువార్త 5:29. నీ కుడి కన్ను నిన్ను పాపమునకు లాగుతూ పరలోక మార్గానికి వెళ్లకుండా నిన్ను నిరోధిస్తుంటే, నిన్ను ఆపేస్తుంటే, నిన్ను అభ్యంతరపరుస్తుంటే, ఫిలిస్తీయులు ఒకనాడు సంసోను కన్నులు పీకేస్తున్నారు, ఓడబీకేస్తున్నారు, ఓడబీకేశారు. కానీ ఒక పంచి వాళ్ళెవరో ఓడబీకటం కాదు, నీ మనసు నీ కన్నులను అనుసరిస్తూ పరలోకానికి నీకు అడ్డుగా ఈ కన్నులే నిలబడితే నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల నీ యొద్ద నుండి పెరికి పారవే. నీ దేహము రెండు కన్నులు కలిగి ఈ భూమి మీద బ్రతికి దాని వలన పాపం తెచ్చుకొని నీ దేహమంతా నరకంలో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించి ఈ భూమి మీద ఒక కన్నుతో బ్రతికి నువ్వు జీవంలో ప్రవేశించుట నీకు మేలు కాదా? అది నీకు ప్రయోజనకరం కాదా? కనుక ఈ భూమి మీద ఒక్కన్నున్న ప్రాబ్లం లేదు. ఒక కన్ను నిన్ను లాగుతుందో కుడి కన్ను, దాన్ని పీకేసి ఒక కన్ను ఉంటే ఇంకో కన్నుతో నీకు కావలసిన వాక్యం చదువుకో. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26. ఈ కన్నులను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేయమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26 చదవండి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు, నా మార్గములను ఇంపుగా ఇంపుగా.
కళ్ళతో ఇది చూడాలి ఇది చూడాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమండి సెల్ ఫోన్లలో వీడియోలు టీవీల్లో వీడియోలు గేమ్లు అవి చూడాలి ఇవి చూడాలి పసిపిల్లాడండి పాలు తాగే పసిపిల్లాడు కూడా వాడికి సెల్ ఫోన్ ఇస్తేనే మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు ఏడవడం లేదు ఏడుపాపేస్తున్నాడు అంటే అప్పటి నుంచే వాడి కనులు ఏం కోరుకుంటున్నాయి ఇంపైనవి కోరుకుంటున్నాయి ఇంపైన దృశ్యాలు కోరుకుంటున్నాయి దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము నా కుమారుడా నీ కన్నులకు నా మార్గాలు ఇంపుగా ఉండాలి కళ్ళతో వాక్యాన్ని చూడగానే ఆనందం ఇంపైన ఆనందం రావాలి ఆ తర్వాత నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము ఇక కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం చూడండి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం నాకను దృష్టి ఎల్లప్పుడు నాకను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకే నీ కన్నులను నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే దేవుడు 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 నీ కను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపు ఒకసారి లేఖనాలు చూడు లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉన్నది యెహోవాను గురించిన గ్రంథమును పరిశోధించండి ఆయన గురించి తెలుసుకోండి యెహోవా ఎక్కడ దొరుకుతాడు లేఖనముల్లో దొరుకుతాడు గనుక మీ కను దృష్టి యెహోవా మీద ఉన్నదా ఆ కన్ను తేటగా ఉంటుంది మీ కనులకు యెహోవా మార్గములో రమ్యంగా కనపడ్డాయా ఆ కన్ను తేటగా ఉంటుంది చివరగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం ముగించేస్తాను దురాశ నేత్రాలకు దురాశ ఈ నేత్రాలు పాడైతే వచ్చే దురాశ ఈ దురాశ నేత్రాశ గర్భము ధరించి కనేది పాపం ఈ నేత్రాశ వలన కంటున్నది గర్భాన ధరిస్తున్నది కంటున్నది పాపము దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అంటే నీ అవయవములలో సర్వేంద్రియాణం నయనము ప్రధానమన్నవే ఆ ప్రధానమైన అవయవమే మరణం వరకు నిన్ను ఈడ్చుకెళ్తుంది నేత్రాశ దురాశ దురాశ అనగా కన్నుది కన్నుది నేత్రాశ నేత్రాశ అని పెట్టుకుంటే నేత్రాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై కనుక కన్ను నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందంటే మరణం వరకు శరీర మరణం కాదు సుమ అగ్ని గంధగములలో పడవేయబడు రెండవ మరణం నిత్య మరణం గనుక ప్రధానమైన ఆ నయనం ప్రమాదకరంగా మారింది గనుక దానిని నువ్వు వాక్యంతో సరిచేయాలి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగున విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించే వాక్యం ఉందే అదే సరైన మందు నీ కను దృష్టిని మరుస్తుంది నీ కన్నులు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక సూటిగా నీ కన్నులు చూడాలంటే వాక్యమే వాక్యం నీ కళ్ళ ముందుంటే యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు వాక్యం నీ ధర్మశాస్త్రమును శ్రద్ధగా పరిశోధించుట చేతనే కదా లేఖనాలను పరిశోధించుట చేతనే గనుక ప్రేమైన దేవుని పిల్లలారా మీ ఖాళీ సమయం దేనికి ఉపయోగిస్తున్నారు ఎక్కువ సమయం నీ కన్నుల ముందు ఏది ఉందో అది నిన్ను మార్గం తప్పిస్తుంది నీ కన్నును నువ్వు కంట్రోల్ చేయాలంటే నీ కన్నును కంట్రోల్ చేయగలిగింది ఒక్కటే వాక్యం ఆ వాక్యం నీ కళ్ళ ముందు ఉందా నీ దేహం అంతటికి ఆరోగ్యం వస్తుంది లేదా నీ కన్ను చెడిపోయిందా దేహం అంతా చీకట్లోకి వెళ్ళిపోతుంది ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి సర్వేంద్రియాణం నయనం ప్రధానమని ప్రపంచం అంది వాస్తవానికి శరీరంలో మీరు పెట్టిన ప్రతి అవయవం మీ చిత్తాన్ని నెరవేర్చవలసినదే కానీ ఆ శరీరం అంతటికి దీపముగా నిలబడింది కన్ను ఆ కన్నే చెడిపోయి దేహమంతటిని చీకటిగా మారుస్తుంది ఈ నిజం తెలియక ప్రపంచమంతా ఆ చీకటిలోనికే వెళ్ళి కటిక చీకటి గల బలంలోనికి జారిపోతున్నాయి మీ కృపను బట్టి మమ్మను రక్షించి మీ కుమారుణ్ణి నిలబెట్టి సత్యవాక్యంతో ఆకర్షించి ఈ లోకము నుంచి మమ్మను ప్రత్యేకపరిచి మీ జీవమార్గంలో మమ్మల్ని నిలిపారు ప్రతి అవయవము ఎలాగూ ఉందో దాని స్థితిగతులను తెలుసుకొని వాక్యంతో మా శరీరంపై మేము పట్టు సాధించి ఈ దేహాన్ని నలగగొట్టుకొని
అంతవరకు నమ్మకంగా మా జీవితాలను కొనసాగించి ఆ మహాలోకానికి చేర్చుకొనుటకు మీరు ఇచ్చిన ఈ మహా అవకాశాన్ని బట్టి మీ ముందు స్తుతిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగించండి, వారి హృదయాలలో ఈ మాటలు స్థిరం చేయండి. పరీక్షకు సిద్ధపడుతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో నింపండి. మరి లోకాన్ని రక్షించుటకు తర్ఫీదు పొందుతున్న మహానాయకులు గనక వారికి తగిన జ్ఞానం ప్రసాదించండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రసన్న అన్నయ్యను, జాన్సన్ అన్నయ్యను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఉపేంద్ర అన్న, రాజేంద్ర అన్న, సురేష్ గారు, బాబురావు గారు, నా తోటి డిప్యూటీ డైరెక్టర్లు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం వింటున్న లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దుష్ట ది పవర్ ఆఫ్ నెగిటివ్ మూవీ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. ఎడిటింగ్ జరుగుతుంది, కృప చూపించండి. ఇంకను అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఎంతో దానం అవసరమై ఉంది. మరి సహాయపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంకను అనేక విధాలుగా సహాయం రాగలుగుటకు కృప దయచేయండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ తిరిగి మరలా రేపటి దినాన మీ వాక్యంతో కలుసుకునే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నేటి దినాన ఎలాగైతే రాత్రి 9:30 గంటలకు మీరు లైవ్ చూశారో, రేపటి దినం కూడా రాత్రి 9:30 గంటలకు లైవ్ వస్తుంది. ఎందుకంటే మరి ఉదయకాలపు వేళ తండ్రి గారి లైవ్ ఉంటున్న కారణం చేత ఎక్కువ మంది చూడడానికి వీలు పడడం లేదు. ఇక నేను కూడా హడావిడిగా సబ్జెక్ట్ ముగించవలసిన పరిస్థితి. రేపటి దినం మరి 1000 ఏండ్ల పరిపాలన పాఠం చెప్పమని విద్యార్థులు అడిగారు గనక ఆ పాఠాన్ని రేపటి కొరకు సిద్ధపడుతున్నాను. రేపు రాత్రి 9:30 గంటలకు తిరిగి మరల 1000 ఏండ్ల పరిపాలన అనే పాఠంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.